నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను నందు. ఆంధ్రప్రదేశ్లో వినుకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి మధ్య మాటల యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒకరు మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు దాటిపోయి ఇప్పుడు ప్రమాణాల దగ్గరికి వచ్చింది. జీవి గారు, నేను కోటప్ప కొండకెళ్ళి ప్రమాణం చేస్తాను, మీరెందుకు రావడం లేదు, నేను చేస్తానంటే కనీసం నన్ను పంపించడం లేదు, నా నిజాయితీ నేను నిరూపించుకుంటాను అంటున్నారు బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి కామెంట్స్కి. తిరిగి బ్రహ్మనాయుడు గారి మీద కొన్ని కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అసలు ఈ కామెంట్స్ పర్యవసానం ఎలా ఉండబోతోంది, ఈ ప్రమాణాల గొడవ ఏంటి ఈ సమయంలో అనే విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. బ్రహ్మనాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి, చెప్పండి. ఏంటి ఇక ఓ పక్కేమో? యా బాగున్నానండి, థ్యాంక్ యూ. ఓవైపు కరోనా కాస్త గందరగోళంగా ఉన్న సమయంలో మీ నియోజకవర్గంలో మాత్రం మంచి పొలిటికల్ హీట్ నడుస్తుంది, ప్రమాణాలు అది ఇది హడావుడి అని. ఈ సమయంలో అంటే మేబీ కొంత హీట్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆరోపణలు ప్రత్యారోపణల వరకు బాగానే ఉంది. ఈ ప్రమాణాల గొడవ ఏంటి? ఏపీలో మంచి ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఒకటండి, నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఈ కరోనా విషయానికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో వినుకొండలో కనీసం సిఎస్సి సెంటర్ అండి మాకుంది. ఆ సెంటర్ గతంలో మాకు ఎప్పుడు కూడా కోవిడ్ సెంటర్ కూడా పెట్టిన పరిస్థితి లేదు. నందుగారు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. కోవిడ్ సెంటర్ పెట్టిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆ గతంలో ఆ హాస్పిటల్ నిజంగా హాస్పిటల్ లాగా గత ప్రభుత్వంలో ఆ బందులు దొడ్డు లాగా తయారైనవి. ఆ హాస్పిటల్ అన్ని కూడా ఇప్పుడు మాకు వినుకొండకి, వినుకొండ నియోజకవర్గానికి 8 కోట్ల రూపాయలు నాడు నేడులో మాకు ఇవ్వటం జరిగింది. అది ఆ సిఎస్సి సెంటర్ లో బిల్డింగ్ కూడా మొదలయ్యి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అయితే దీంట్లోనే మేము ఉన్న దాంట్లోనే మేము కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని 25 బెడ్లేసి మరి అదే విధంగా మళ్ళా ఒక 15 బెడ్లు మళ్ళీ తెప్పించి 120 సిలిండర్స్ తెచ్చామండి. జోషుల్లో నేనే మాట్లాడాను, వాళ్ళు ఫ్రీగా ఇస్తామన్నారు ఆక్సిజన్. ఇస్తామంటే నేను రోజు నా బండి వెళ్ళి రోజు తీసుకొస్తుంది ఇక్కడికి గ్యాస్ సిలిండర్ని. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ 6 ప్రైవేట్ హాస్పిటల్ నా ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టించి 6 కూడా పర్మిషన్ ఇప్పించి మొత్తం 180 బెడ్లు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో అక్కడ కరోనా ఇవాళ గుంటూరు జిల్లాలో అతి తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్న నియోజకవర్గం వినుకొండండి. మీరు తీసుకోండి లెక్కలు. ఆ విధంగా కంట్రోల్ చేస్తూ లాక్డౌన్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. 50 రోజుల నుంచి ఈ సెంటర్లన్నీ కోవిడ్ కేర్ సెంటర్ కూడా పెట్టానండి నందు గారు. 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ పెట్టాం, అక్కడ కూడా భోజనం పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మొత్తం కూడా భోజనానికి ఆ రోజే ఒక టెండర్ ప్రక్రియలో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. పొద్దున్నే రాగిజావ 7 గంటలకి, తర్వాత 8:30కి టిఫిను, తర్వాత మధ్యాహ్నం భోజనం ఆ చికెన్ తో భోజనం, ఆ తర్వాత 4 గంటలకి స్నాక్స్, ఆ తర్వాత నైట్ 7 గంటలకి మళ్ళీ భోజనం. ఇవన్నీ 50 రోజుల నుంచి జరుగుతుందండి. ఇవాళ ఒక్కరోజు జరుగుతాం కాదు. ఈ 50 రోజుల ముందు జరుగుతుంటే అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదండి. నాకు కోవిడ్ వచ్చింది, హైదరాబాద్ లో ఉండానని చెప్పాడు. 4 రోజుల క్రితం వచ్చి కిచిడి అండి, కిచిడి ఒక కోడిగుడ్డు బయట ఇస్తా ఉంటే వాళ్ళు ఒక ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు ఒక అది ఒక ప్రచారం చేసుకుంటూ ఒక 20 మంది వస్తారు. ఆ అందులో ఆ 20 మందికి తోడు మళ్ళీ మీడియా వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఒక 10 మంది వస్తారు, ఈ 25-30 మంది అవుతారు. ఈ భోజనం అక్కడ ఎత్తంటే ఎవరైనా తీసుకుంటారు కదండి. ఆ కిచిడి ఇస్తుంటే తీసుకునే వాళ్ళు, వాళ్ళు ఒక 20 మంది, మొత్తం 60-70 మంది పోగయి. ఇది వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఊళ్ళోకి వెళ్తారు. ఈ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ చైన్ అట్లాగే వెళ్తా ఉంటది. ఈ చైన్ కట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, ఆ మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ వాళ్ళంతా ఇది కరెక్ట్ కాదు,
భోజనం మేము పెడుతున్నాం కదా, మీరు ఎందుకండి, మీరు ఏదైనా సహాయం చేయాలంటే మా ఆఫీస్కి వచ్చి మీరు ఇప్పుడు ఏదైనా ఉంటే చెయ్యండి సార్, ఎమ్మెల్యే కూడా 5 లక్షలు విరాళం ఇచ్చాడు, మీరు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పారు. నేను 5 లక్షలు ఇచ్చానండి, నేను సీఎం కి 50 లక్షలు ఇచ్చిన వీళ్ళకి 5 లక్షలు ఇచ్చాను మున్సిపాలిటీకి. మీ పర్సనల్ అమౌంట్ ఇలా చేయమని అడిగామండి, అడిగారు వాళ్ళు. దానికి నాకు సంబంధం ఏంది, బ్రహ్మనాయుడు ముద్ద పెడతంటే లాగ్ వేసుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన. మీరు అడగండి ఇంకేమనుకుంటున్నారు. అంటే ఇప్పుడు జీవీ గారు మాట్లాడుతూ ఆయన చెప్పేది ఏంటంటే, మేము వచ్చి ఇక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్స్ పంచే వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఫుడ్ సప్లై సరిగా లేదు, అందుకే మేము రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. మేము పంచుతుంటే ఈ మమ్మల్ని పంచనివ్వడం లేదు, మేము ఎక్కడ మాకు ఎక్కడ పేరు వస్తుందో అనే భయంతో అని చెప్పి ఆయన చేసిన కామెంట్ ఇది. అసలు వాస్తవంగా మీ టీవీ వాళ్ళు కూడా ఇందులో మీరు కరెక్ట్ మాట్లాడాలండి. మీవో మీ ఏనకొండలో ఉండ అడగండి, అక్కడికి పోయి చెప్పండి 50 రోజుల నుంచి పెడుతున్నారో లేదో. లేదు లేదు, నేను భోజనం పెడుతుంది ఎక్కడండి బ్రహ్మనాయుడు గారు. అసలు నువ్వు పెట్టేది భోజనం కాదండి, కిచిడి. నేను జస్ట్ ఆయన చెప్పిన ఆయన చేసిన కామెంట్స్ మీరు వద్ద చెప్పండి, నన్ను కూడా అడగాలగా. అదే అడుగుతున్నాను, ఆయన చేసిన కామెంట్స్ మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది నేను అడుగుతున్నాను. అదే నేను చెప్తుందే, మేము 50 రోజుల నుంచి భోజనాలు పెడుతున్నారు సార్, ఇవాళ కాదు. అలాగే ఆయన కావాలని ఇదంతా బాగా జరుగుతుంది, కోవిడ్ ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈయన బాగా సక్రమంగా చేసుకున్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో మా మెడిసిన్ అండి, మేము కోవిడ్ కేర్ సెంటర్ పెట్టే రోజే దాదాపుగా ఒక మినీ లారీకి వచ్చినాయండి ఆ కిట్లు. అవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏడా మేము ఇస్తా ఉంటే ఆయన, నేను ప్రత్యేకంగా మెడికల్ మెడిసిన్ ఇస్తాను, పారాసెటమాల్ ఇస్తాను, స్లిప్రాన్ కంపెనీలు ఇస్తాను, అది ఇదని చెప్తాడండి. ఇక్కడ ఉన్న మెడికల్ అన్ని ఉన్నాయి కదా, ఉన్నాటిని మీరు ఇచ్చేది ఏంది? మీరు అయినా ఇచ్చేటప్పుడు ఒక డాక్టర్ ఒక డాక్టర్ తరపు నుంచి లేదు హాస్పిటల్ తరపు నుంచి ఇవ్వాలండి. నువ్వు మీ ఇంటికాడ నుంచి ఏది పడితే అది ఇస్తే, వాళ్ళు ఏ పేషెంట్ ఏది మింగాలో తెలియదు, అలా ఇస్తే ఎలా అని ప్రభుత్వం తరపు నుంచి కలెక్టర్ వాళ్ళకి చెప్పాడు అలా ఇవ్వడానికి లేదని. అది నాకు సంబంధం ఏముంటదండి, మరి వాళ్ళే చెప్పండి ఏ మెడిసిన్ పెడితే ఆ మెడిసిన్ తెలియని వాళ్ళకి ఇస్తారండి. మరి వాళ్ళేమో అంటే ఆంజనేయులు గారేమో కావాలని మమ్మల్ని పోలీసులతో కంట్రోల్ చేస్తున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఫుడ్ పంచుతుంటే అనేది. కావాలని ఏంటండి, అందరిని పోలీసులు కరోనాలో అందరిని మేము కూడా పోవడం లేదండి, ఊరికి పోనేట్లా ఎవరిని ఆడ ఇబ్బంది. ఈ చైన్ కట్టవాలంటే అందరం బాగా కలిసి అందరు ప్రజలందరూ కూడా సహకరిస్తేనే ఈ చైన్ కట్ అయిద్దని వాళ్ళందరూ చెప్తున్నారు సార్. ఎవరు అలాంటి నీచానికి ఎవడో ఒడిగట్టండి. బ్రహ్మనాయుడు ముద్ద లాగేసుకునే నీచమైన రాజకీయాలు, నీ రాజకీయాల కోసం అలాంటి నీచమైన పనులు నేను ఎప్పుడు చేయనండి. నాకు అలాంటి అవసరం వస్తే రాజకీయాలు ఏమి నాకు అవసరం లేదు, కానీ అలాంటి దుర్మార్గ పనులు నేను చేయనండి, నాకు అవసరం లేదండి. బ్రహ్మనాయుడు గారు మీ గురించి మాకు తెలియదేం కాదు, మీరు సౌమ్యులు, మీ గురించి తెలిసిన విషయం సార్. నాకు అవసరం లేదు సార్, అంత దుర్మార్గాన్ని మనం ఒడిగట్టుకుంటున్నా అంటే ఇక్కడ చెప్పుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు శివశక్తి ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి అక్కడ ఫుడ్ పంచుతున్నప్పుడు ఒకవేళ ప్రభుత్వం చేస్తుంటే దాంతోపాటు మేము కూడా చేయడంలో తప్పేంటి, మేము కూడా చేస్తే ఇంకొంచెం బాగా ప్రజలకు అందుతుంది కదా అనే కామెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఎవరిని ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే ఎవరిని ఇట్లా దగ్గరకు వెళ్ళి కోవిడ్ సెంటర్ కాడికి వెళ్ళట్లేదు సార్, మనం వినుకోండే కాదు, ఎక్కడైనా చెప్పండి ఇలా లేదు. ఏదన్నా వాళ్ళు సహాయం చేయాలనుకుంటే చెక్కు రూపేణ కానీ, మరి ఏదైనా రైస్ రూపంలో కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ ఆ మున్సిపాలిటీలో వాళ్ళకి ఇవ్వాలండి. నోట్రేషన్ ఫుడ్ అందియాలండి. ఎవరు పెడితే వాళ్ళు వచ్చి ఎట్లా పెడితే అట్లా, మేము పెడితే తప్పే ఉందని అంటే భోజనం పెడుతుంటే అటు గుంపులు గుంపులు చేస్తే అది ఎట్లా, మీరు చెప్పండి సార్. అది సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన మీద మీరు చేసిన కామెంట్స్, ఎవరో ఇతరులు ఇచ్చిన ఫండ్స్ తీసుకొచ్చి ఆయన ఇక్కడ పంచుతున్నాడు అని చెప్పి చేసిన కామెంట్స్ మీద ఆయన బాగా రైజ్, ఆయన కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వడం జరిగింది. ప్రూఫ్స్ ఏంటి మీరు చూపించండి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, మీరు ఆయన శివశక్తి ఫౌండేషన్ ఉంది కదా సార్, ఆ ఫౌండేషన్ కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో, ఆయన కంపెనీ ఆయన ఇండస్ట్రీలోంచి ఆయన సొంత మనీ ఇస్తుందా? సాఫ్ట్వేర్ కంపెనీలు 2%
ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఖర్చు పెట్టమని సాఫ్ట్వేర్ కంపెనీలకి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది అది ఫండమెంటల్, కంపల్సరీగా ఇవ్వాలి. అట్టాడప్పుడు ఈయన కంపెనీకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. ఈయన కంపెనీకి ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటి వాళ్ళు అందరూ ఇచ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఇచ్చి ఆ అందులో మళ్ళా ఆయన 10 లక్షలు 15 లక్షలు తీసుకొని ఆ ఒక 2 లక్షలకో 3 లక్షలకో ఇట్లాంటి అది చేసాం ఇది చేసాం అని చెప్పి ఆ ఖర్చు రాసుకొని వీటన్నింటినీ తీసుకొని మళ్ళా బ్లాక్ లో బినామీ పేర్లలో ఆయన వాళ్ళ కంపెనీ వాళ్ళకు కూడా కొంత ఇస్తుందని మా ఆరోపణ మేము అడుగుతుంది. అడిగితే దానికి ఆయన ఏం చెప్పాలి, నేను అలాంటి తప్పులేం చేశానని నువ్వు చెప్పావు ప్రమాణం చేస్తా రమ్మంటాం కాదు, కావాల్సింది నువ్వు నీ కంపెనీలు మొత్తం కూడా 6 నెలలకు ఒక కంపెనీ బ్రాండ్ ఆ పేరు మారింది, మారి ఇంకొక బ్రాండ్ పెడతాడు, జిఎస్టి కట్టడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు, అసలు ఎన్ని కంపెనీల పేర్లు మారినాయో ఆర్ఓసీలో చూస్తే ఆర్ఓసీలోనే అందట్లా. మీరు ఏదో ఒక ప్రమాణం చేసి తప్పుకుందామంటే అట్ట కుదిరితే నీ శివశక్తి బయో ఫర్టిలైజర్స్, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉన్నటువంటి మీ ఇండస్ట్రీ మొత్తం, మీ శివశక్తి ఫౌండేషన్, మీ బ్యాలెన్స్ షీట్లు మొత్తం మీ టీవీ వాళ్ళకి ఇవ్వమనండి వాళ్ళ ఆడిటర్ ద్వారా. మా మా ఏమన్నా మా మాకుంది వల్లభా ఫీడ్ ఉంది, వల్లభా ఆయిల్ ఉంది, వల్లభా మిల్క్ ఉంది, జనని ఫౌండేషన్ ఉంది, మా మొత్తం కూడా మేము అక్కడ సబ్మిట్ చేస్తాం మీ కాడ, మా ఆడిటర్ వస్తాడు, వాళ్ళ ఆడిటర్ని రమ్మను. ఎవరు అవకతవకలుగా పాలు పడితే ఆడిటర్లు చెబుతారు అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా ఒక ఆఫీసర్ని పిలుద్దాం, పిలవండి మీరే, మీ మీడియా వాళ్ళ తరపు నుంచే పిలవండి, పిలిచి ఆయన నిజాయితీ ఏందో నిబద్ధత ఏందో అక్కడ తెలుసుకోవాలి, నాయన గాని ఆయన గాని. చెప్పాలంటే అండి ఆయనకి ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియదండి, ఒక ఫ్యాక్టరీ చెప్పమనండి ఆయన ఎక్కడుందో. నా ఫ్యాక్టరీ చెబుతా, మీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నాది 10 ఎకరాల ప్లాంట్ ఉంది, డైరీ ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ నర్సరాపేటలో వల్లభా ఫీడ్ ఇండస్ట్రీ ఉంది, అద్దంకి దగ్గర ఆయిల్ ఇండస్ట్రీ ఉంది, నాకు వినుకొండ దగ్గర పాల ఇండస్ట్రీ ఉంది, మరి కాణిపాకంలో చిత్తూరు దగ్గర కాణిపాకంలో మిల్క్ ఇండస్ట్రీ ఉంది, నా వ్యాపారాల్లో నా దాదాపు 3000 పైసలకు నా దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు, ఈ ఇదంతా జరుగుతుంది, వీటన్నిటిలో నా బ్యాలెన్స్ షీట్లు మొత్తం నేను ఇస్తాను, నా బ్యాలెన్స్ షీట్లు మొత్తం కూడా మీకు ఇస్తాను, ఆయన బ్యాలెన్స్ షీట్లు కూడా మొత్తం ఇవ్వమనండి, ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు నిబద్ధతగా ఉన్నారు అనేది బ్యాలెన్స్ షీట్ లో, ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ షీట్ ఇమ్మను, ఆడిట్ బ్యాలెన్స్ షీట్ ఇమ్మను, ఈ రెండు ఇస్తే పూర్తిగా ఎవరు టర్న్ ఓవర్ అయింది, ఎవరు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి తెలుసు. అది కాకుండా నేను కోటప్ప కొండకాడికి పోయి ప్రమాణం చేస్తాను, నేను ఏ తప్పు చేయలేదని చేసిండని ఆయన చెప్పమని అంటే ఇది 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 ఏందండి, ఇది ఇది ఎట్లాగండి, దేవుడికి తెలుస్తుందండి అంటే చూపించాలి కదా నాకు దగ్గర తప్పు, నేను తప్పు చేయలేదు అన్న ధైర్యం నాకుంది కాబట్టి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా కోటప్ప కొండలో. ఆయన దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఆయన మాట్లాడే అబద్ధాలు కాబట్టి ఆయన రావడం లేదు అనేది ఆంజనేయులు గారి కామెంట్. నేను మాట్లా నేను నేను అనేది ఏంటంటే అతను మాట్లాడే అబద్ధాలా నేను మాట్లాడే అబద్ధాలా, అబద్ధాలు అయితే నీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వడానికి ఏమయ్యా నువ్వు, నేను ఇస్తానంటున్నా కదా, ఎవరు అబద్ధాలు అంటవేంటి, అసలు నువ్వు ఆ మాట అడగవేంది, నువ్వు అతను బ్యాలెన్స్ షీట్లు ఇవ్వమను, నా బ్యాలెన్స్ షీట్లు ఇస్తాను, అతను ఫౌండేషన్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వమను, నిరూపించుకోమను. ఇప్పుడు నాదేదో ల్యాండ్ అన్నాడు, నా ల్యాండ్ నేను ముల్పూర్ అగ్రోటెక్కుల దగ్గర ఎకరం 8 లక్షలకు కొన్నానండి బాబు నందు గారు, వినపడుతుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి. ఎకరం 8 లక్షలకు కొన్నానండి, 8 లక్షల కాడికి నేను అతనికి చెక్కు ఇచ్చాను, ఏదైనా ఇందులో ఏదైనా మేము వెనక నుంచి డబ్బులు ఇచ్చిన ముందు నుంచి ఇచ్చిన అనేది కాదు, చెక్కు ఇచ్చాను 8 లక్షలు. ఎప్పుడు? 6-7 సంవత్సరాల క్రితం. మొన్న అది 18 లక్షల కాడికి గవర్నమెంట్ తీసుకుంది,
నాకు అయ్యాలి నేను అఫీషియల్ లోనే 8 లక్షలు ఇచ్చాను, ఇవాళ అఫీషియల్ లోనే నాకు వాళ్ళు 18 లక్షలు ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇక నేనే ప్రమాణం చేసి చెప్పాయి, నేను తీసుకున్నానని చెబుతున్నాను, ఈ అమ్మినానని చెబుతున్నాను, అది కనపడుతుంది, అది గవర్నమెంట్ కి ఇచ్చింది, ఇక్కడ ఎక్కడ ఇది లేదు. ఆ ములుపూరి అగ్రోటెక్ అయినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఆయన, ఆయనకు సంబంధించిన ఆయనే, ఆయన పోయి అడగమను. మరి ఇంకా మేము ప్రమాణం చేయడానికి నాకేముందండి, ఆ దేవుడి కాడికి పోయి ప్రమాణం చేయడానికి ఆయనకి ఉన్నాక మాకేం, మేము తప్పు చేయని వాళ్ళు మేము చేయడానికి మాకేముంది? మమ్మల్ని కూడా బాగానేరు పోలీసులు, మేము బయలుదేరితే 200 మంది పోతారు. మీకు ఆ మాత్రం మీకు తెలియదండి, ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ పోతుందంటే వాడు అమ్మటే 200 మంది 300 మంది వస్తారా లేదా? మేము అధికారాల్లో మేము ఎమ్మెల్యేగా ఉండి అట కోవిడ్ నిబంధనల్ని మేమే పాటించకపోతే ప్రభుత్వం ఎలా అండి? ఆయన నేను పాటిస్తున్నాను అంటున్నారుగా, నేను కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కొండ దగ్గరికి వెళ్తున్నా అంటున్నారు. ఎందుకంటే దేవుడి కాడికి ఇప్పుడు రమ్మను, దేవుడి కాడికి రావడానికి మాకేం ఇబ్బంది లేదు, ఏమన్నా బ్యాలెన్స్ షీట్ అంటే ఇక్కడ దేవుడి కాడికి, దేవుడి కాడికి అంటారు ఏంటంటే, దేవుడి కాడికి ఎందుకండి? అంటే ఇక్కడ దేవుడి కాడికి ఎందుకండి? బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి కానీ దేవుడి కాడికి ఎందుకండి? నిజ నిర్ధారణ తెలుసుకోవాలి కదండి మనం. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం.